చెప్పని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏంటి అసలు ఎనర్జీయే లేదు, అసలు అందరికి నిద్ర వస్తున్నట్టు ఉంది. ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. సూపర్, యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక యాక్ట్రెస్కి ఇలాంటి అంటే ఫుల్ లెంత్ రోల్ రావడం, ఒక సబ్స్టాన్షియల్ రోల్ రావడం అండ్ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ రావడం చాలా అరుదు. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు నన్ను అప్రోచ్ అయినందుకు ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే అనుష్క, కాజల్ అగర్వాల్ అందరితో అంటే కుదరక, అండ్ లాస్ట్లో యూ థాట్ మై యాక్టింగ్ వాజ్ రియలీ గుడ్ అండ్ మీరు నా మూవీస్ చూసి నన్ను అప్రోచ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఇందాక చెప్పినట్టే నిజంగానే తెలుగు అమ్మాయిలకి అవకాశాలు లేవు లేవు అన్నది నేను కరెక్టే చెప్పాను. మీలాంటి డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి మేము ఇంకా సర్వైవ్ అవుతున్నాము. అండ్ ఇన్ దాట్ కేస్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ వన్ అండి. అండ్ నన్ను చాలామంది ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ చేశారు కదా ఇప్పటి వరకు, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా హ్యాండిల్ చేశారు అంటే ఆయన డమరుకం చేశారు, విచ్ ఇస్ నాట్ ఎ కామెడీ. సో ఐ థింక్ డైరెక్టర్ అంటే అన్ని జానర్స్ చేయాలి. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు సస్పెన్స్ థ్రిల్లర్ ట్రై చేసినట్టు ఎక్కడా నాకు అనిపించలే. ఎందుకు అంటే ఆయన సెట్కి వచ్చినప్పుడు లేదా మాకు నరేషన్ ఇచ్చినప్పుడు అండ్ ఒక్కొక్క షార్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తున్నారని ఎప్పుడు అనిపించలే. హీస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆయన క్లారిటీ చాలా ఉండింది, ఏ సీన్ ఎలా రావాలి, మూవీ ఎలా, యునో ద ప్రోడక్ట్ హౌ ఇట్ షుడ్ కమ్అవుట్ అన్నది. సో అండ్ ఆయన చాలా చాలా పేషెంట్గా ఉంటారు సెట్స్లో అండ్ హీస్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ కోఆపరేటివ్ అండి. ఆయన యాక్చువల్లీ ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు అంటే చాలా ప్లెజెంట్గా ఉంటారు, చాలా స్మైలింగ్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సో మా షూట్ కూడా ఎంత అంటే లైక్ నాన్ స్టాప్ అయ్యేది షూట్. సో ఆయన ఎప్పుడు అలా మిడ్ నైట్ 2కి షూట్ అయినా సరే ఆయన అలా స్మైల్ చేస్తూనే ఉంటారు. సో అంత ప్లెజెంట్గా మా షూట్ కూడా అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే యాక్టర్స్కి మీలాంటి మంచి డైరెక్టర్స్ ఉండాలి అండ్ అంటే త్రూ అవుట్ షూట్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ సత్య ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండి. మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు, నాకు సత్యతో చేస్తున్నప్పుడు చాలా కాంపిటీషన్ ఫీలింగ్ ఉంటుంది, అంటే నేను బాగా చేయాలంటే నేను బాగా చేయాలన్నట్టు ఉంటుంది. సో అంటే మంచి యాక్టర్తో చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీస్ విక్కీ కౌశల్ ఇన్ తెలుగు సినిమా టాలీవుడ్. సో డెఫినెట్గా అంటే ఒక మంచి బ్రేక్ వస్తే హిల్ బీ సమ్వేర్ ఎల్స్. సో ఆల్ ది వెరీ బెస్ట్ సత్య, అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ గారు, ముస్కాన్ సేతి, కృష్ణ భగవాన్ గారు, వేణు, అనురాగ్, అజయ్ రవి వర్మ గారు, వంశీ, వీళ్ళందరితో వర్క్ చేసి ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. నెక్స్ట్ మ్యూజిక్ రఘు కుంచే గారు, మీరు నాకు నెక్స్ట్ టైం అయినా అవకాశం ఇవ్వండి. నేను మీకు డేట్స్ ఇవ్వలేదని చెప్పారు, మీరు నెక్స్ట్ టైం నాకు అవకాశం ఇవ్వండి, నేను అలా ఏం చేయలేదు. సో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. యూజువలీ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఆర్ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఫస్ట్ కాపీ చూశాను అండ్ అమేజింగ్ ఇచ్చారండి, చాలా చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్లో నాకు గూస్ బంప్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ 3 సాంగ్స్ అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు హీరోకి హీరో పేరు మీద సాంగ్ వస్తుంది, సో ఫర్ ద ఫస్ట్ టైం నా పేరు మీద ఒక యాక్ట్రెస్ పేరు మీద సాంగ్ పెట్టారు. చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రఘు గారు, ఐ రియలీ లవ్ దట్ సాంగ్ అండి. అండ్ నెక్స్ట్ అంజి గారు, ఎక్కడున్నారు? ఓకే, అంజి గారు మొత్తం అవతారు మారిపోయింది. సో అంజి గారు హీ టుక్ రియలీ గుడ్ కేర్ అండి, ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా. అండ్ యూజువలీ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే యునో ద ఎమోషన్ ఎవ్రీథింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం లైటింగ్ అంతా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయన సినిమాలో అందరినీ చాలా చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండి. అండ్ నెక్స్ట్ వాసు గారు. సో యాక్చువల్లీ హీరో హీరోయిన్ ఇంపార్టెంట్ అది అంత పక్కన పెడితే వాసు గారే హీరో అండి ఈ సినిమాకి. ఎందుకంటే ఆయన ఇందాక స్పీచ్లో ఆయన తొడగొడితే ఆయనకు చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది యాక్టర్గా. సో ఆయన నిజంగా ఒక సోలో లీడ్గా ఆయన ట్రై చేయొచ్చు, హీల్ బీ అ సూపర్ స్టార్ ఫర్ షూర్. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడినప్పుడు కూడా చాలా అంటే లైక్
చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాక్టింగ్ ఎక్కడ చేయరు, కన్నింగ్నెస్ ఉండదు, ఏముండదు, చాలా ప్యూర్ ఉంటుంది ఆయన హార్ట్. అండ్ ఆయన ప్రొడ్యూసర్లకు ఎప్పుడు బిహేవ్ చేయలేదు, సెట్స్కి వస్తారు. అండ్ హీస్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. ఆయనకు సినిమా అంటే పిచ్చి, ప్రాణం అన్నీ అనమాట. సో సెట్స్కి వచ్చినప్పుడు నార్మల్గా అంజీ గారు షూట్ చేయడమే కాకుండా ఆయన కూడా ఆయన ఫోన్లో అంత మొత్తం షూట్ చేస్తూ ఉంటారు. సో ఆయన అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి ఫ్రేమ్లో మీరు చూస్తే చాలా ద విజువల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సో రిచ్. ఇట్స్ బికాస్ ఆఫ్ వాసు గారు అండి. ఎందుకంటే ఎక్కడ ఆయన ఏది కాంప్రమైజ్ అంటూ అవ్వలేదు, ఏది ఏది కావాలి అంటే అది ఇచ్చారండి. మొత్తం మేమంతా ఫ్యామిలీలాగా అయిపోయాం బికాస్ ఆఫ్ వాసు గారు హాస్పిటాలిటీ. ఫస్టర్స్ అయిపోయింది ఆల్రెడీ, విక్కీ కౌశల్ అనేసి ఇంకెన్ని సార్. ఓకే, సో నెక్స్ట్ అండి, ఇది ఇంటర్వ్యూ కాదండి నా ప్రాజెక్ట్ చెప్పడానికి. ముందుగా అండి, నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే నన్ను అభిమానించే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు కూడా, ఎందుకంటే తెలుగు అమ్మాయికి చాలా చాలా సపోర్ట్ ఉండాలి ఏ స్టేజ్కి రావాలన్నా సరే. సో ఆ ప్రాసెస్లో మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫ్యాన్స్, ఐ రియలీ లవ్ యూ సో మచ్ గైస్. ఒక తెలుగు అమ్మాయి అంటే అసలు ఆ మజాయే వేరు వింటున్నప్పుడు. అండ్ మీడియా వాళ్ళు కూడా మన తెలుగు అమ్మాయి అని చెప్పి పోస్ట్ పెడతారు మాట్లాడేటప్పుడు, ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అన్నప్పుడు. ఐ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ. ఐ థింక్ తెలుగు వాళ్ళకి, తెలుగు అమ్మాయిలనే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ మంది తెలుగు ఇండస్ట్రీలో రావాలి, ఎక్కువ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నా. ఐ థింక్ ద టైమ్ స్టార్టెడ్ నౌ, ఇట్ షుడ్ గో ఆన్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈషా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు మరిన్ని మంచి సినిమాలు